వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 100 మంది రోగులకు అన్నదాన కార్యక్రమం. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మన్యశ్రీ కాన్సీరం 15వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి ప్రియదర్శిని. పాలకొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అరకు పార్లమెంట్ తెలుగుదేశం యువత అధ్యక్షుడు వారడ సుమంత్ కుమార్. హుస్నాబాద్ లో ఆర్యవైశ్య సంఘ భవనంలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు. ఇక వివరాలు చూస్తే, తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో 100 మంది గర్భిణీ స్త్రీలకు రోగులకు అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ఎస్ఐ విద్యాసాగర్తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి నెల ఒకరోజు గర్భిణీ స్త్రీలకు రోగులకు ఇదే విధంగా ఈ ట్రస్ట్ వారు అన్నదానం చేస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా పేరు మీద జరిపించారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వివేకానంద ట్రస్ట్ వారిని అనేక మంది అభినందిస్తున్నారు. సాధన చూడు వచ్చేసింది ఇప్పుడు అలా పట్టుకోండి మీరు కూడా నేను అయిందే మంది ఏం కాదండి గ్రేట్ అంతా ఎందుకంటే ఆయన పది నెలలు కూడా ఆయన పేరునే వెళ్తుందండి. పచ్చిపాడు పాదనంతలు గుడి దగ్గర వారానికి ఒకసారి ప్రతి లక్ష్మం కూడా అక్కడ ఆహారం అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొంత ముందుకొచ్చి దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు 9వ తారీఖు నాడు ప్రతి నెల 9వ తారీఖున వరుపుల రాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గర్భిణీశీలందరికీ కూడా ఆహారం పచ్చిపెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క తరఫున మా ఈ సేవా కమిటీకి అందరూ కూడా ఆహ్వానితులు. ప్రతి ఒక్కరూ కూడా మా కమిటీని ఆదరించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయైన డాక్టర్ రమణ రెడ్డి గారికి ఎస్ఐ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. జై శ్రీ. భోజనం చేయాలన్నా మంచినీళ్ళు తాగాలన్నా ఇక్కడ ఇబ్బందిగా ఉండటం వలన డాక్టర్ గారు అలాగే పెద్దల సలహా మేరకు వారి యొక్క కోరికల మేరకు కొంతమంది డోనర్స్ ముఖ్యంగా మన వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎవరైతే 9వ తారీఖున గర్భిణులు వీళ్ళు వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ భోజనాలు వాటర్ కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా మా పెద్దల గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అలాగే మా పోలీసు వారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పోలీసు వారి తరఫున కూడా ప్రతి నెల 9వ తారీఖున 1116 సమర్పించుకుంటానని తెలియజేసుకుంటాను. ఎవరికైనా కళ్ళు తెరకుండా కష్టపడకుండా ఉన్నాకి వారికి అందరికీ కూడా కాస్త ఆహారాన్ని అందించాలని ఉద్దేశంతో మన వివేకానంద ట్రస్ట్ వారు గర్భిణీ అందరికి కూడా ఈరోజు భోజనం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడుతో కాదు, ప్రతి నెల 9వ తారీఖుని మన గౌరవులైన వరుపుల రాజా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నెల 9వ తారీఖు చేస్తానని మనకి చెప్పారు. సో ఆ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చిన ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా
సదుపాయం కలిగినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ట్రస్ట్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ అందరం కూడా మా హాస్పిటల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మన్యశ్రీ కాంచీరామ్ 15వ వర్ధంతి సందర్భంగా నకరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి ప్రియదర్శిని మాట్లాడుతూ ఓట్లు మావి సీట్లు మీవా అని ప్రశ్నించి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ఒక సాధారణ మహిళను 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంచీరామ్ది. తెలంగాణలో బహుజన రాజ్యం సాధించుకోవాలంటే ప్రతి ఒక్కరం కాంచీరామ్లా త్యాగం చేయాలని తన 6.5 ఏళ్ల అత్యున్నత ఐపీఎస్ సర్వీసును వదిలి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్యాగం వృధా కాకుండా మనమంతా పార్టీ ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయి నిర్మాణ కార్యక్రమాలు చేయాలని నియోజకవర్గంలో గడప గడపకు ఏనుగు గుర్తును తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని నేడు ఒంటరిగా నడిపిస్తున్న బెహన్ కుమారి మాయావతికి నేడు తమ్ముడు తోడయ్యాడు. తప్పకుండా తెలంగాణలో బహుజన రాజ్యం తీసుకువస్తాడని మనమంతా వారికి మద్దతుగా నిలబడాలని కోరారు. ఆయన మార్గంలో ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా తన 6.5 సంవత్సరాల సర్వీస్కి త్యాగం చేసుకొని ఈరోజు మనందరి జీవితాన్ని బాగు చేయాలి, మన మంచి సంస్కారాన్ని బాగు చేయాలి ఉద్దేశంతో ఆయన ఈరోజు పాలిటిక్స్లోకి మన బీఎస్పీ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఆయన త్యాగానికి విలువ ఎప్పుడు ఉంటుందంటే మనమందరం కూడా మన వంతుగా మనం ఎంత త్యాగం చేయగలం అంత త్యాగం చేస్తూ మనం కూడా మరి సార్కి సపోర్ట్ ఇచ్చినప్పుడే మనకు మూమెంట్ని మన రాజ్యాన్ని మన బౌద్ధిక రాజ్యాన్ని మనం రాగలము. అలాగే మనం ఆత్మగౌరవంతో బ్రతికి దిశగా మన అడుగులు వేయాలి. ఎందుకంటే మనం ఆత్మగౌరవంతో ఈరోజు చాలామంది కూడా ఉన్నా కానీ వాళ్ళ మందుకి మద్యానికి అలాగే బిర్యానీలకి వీటన్నిటికీ కూడా అలవాటు పడి మరి వాళ్ళు ఆత్మగౌరవం లేని జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం చైతన్యపరిచి మరి మన రాజ్యం వస్తుంది మరి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలామంది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పూర్తిగా వైఫల్యమైంది. ఒక్కరి జీవితాన్ని కూడా ఒక ఉన్నత స్థితికి తీసుకొని రాలేకపోయింది. ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అరకు పార్లమెంట్ తెలుగుదేశం యువత అధ్యక్షుడు వారడ సుమంత్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఇదెంతో దోహదపడుతుందని అన్నారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి వచ్చిందని అన్నారు. మళ్లీ పసుపు రంగు ఆయన తెలుగుదేశం పార్టీ రాబోయే ఎలక్షన్ 2024 సంవత్సరంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. వైకాపా ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, విద్యుత్ సమస్య విపరీతంగా ఉందని అన్నారు. అలాగే గులాబ్ తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. ఈ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి గుమ్మడి సింహాద్రి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, మహేంద్ర నాయుడు, తెలుగుదేశం కార్యకర్తలు హాజరయ్యారు. నమస్కారం. మరి ఇవాళ పార్టీ కార్యక్రమం అదే పాలకొండ నియోజకవర్గంలో మరి పాలకొండ టౌన్కి సంబంధించి ఈరోజు మనం ఈ నియోజకవర్గ స్థాయిలో ఒక పార్టీ ఆఫీస్ని ఈరోజు మనందరం ఓపెన్ చేసుకున్నాం. మరి ఓపెన్ చేసుకున్న విధానాలు ఏంటంటే మరి టౌన్ కమిటీ కానీ మండల కమిటీ కానీ రాష్ట్ర స్థాయి కమిటీలో కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అనునిశ్చితం ఇక్కడ ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ప్రభుత్వ వ్యతిరేక చర్య కోసం ఎవరైనా ఒక అధ్యాయం తెస్తే ఇమ్మీడియట్లీ దాన్ని స్పందించడం కోసం ఇక్కడ టైం టేబుల్ ఉంటుంది. మరి ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఇప్పుడు గత ఈ ప్రభుత్వంలో మరి అవినీతి చాలా వరకు జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. మొన్న అర్హులైన వాళ్ళకి ఒక కార్డులో ఇద్దరున్నారని మొన్న తీస్తారు పెన్షన్లు కూడా, అలాగే రైస్ కూడా మనకు కట్ అయిపోయింది. మరి అలాగే ఈరోజు ఏదో వీళ్ళు మోసం చేసి సెంటు భూములేమో ఇచ్చి ఆ సెంటు భూమిలో ఇల్లు కట్టాలని చెప్పి ఈరోజు ఈ గవర్నమెంట్ ఇస్తే అది బాత్రూమ్కి కూడా సరిపోయినట్టు ఇల్లు ఈరోజు నిర్మాణం జరిగితే మళ్ళీ వాళ్ళే కేసు పెట్టుకొని కోర్టులు ఉందని మా పార్టీ మీద ఏమో బురద రుద్ది మళ్ళీ వాళ్ళే ఈరోజేమో బిల్లులు లేకుండా బిల్లులు చెల్లించకుండా తప్పుడు ప్రచారాలు చేసి మరేమో ఈరోజు ఇంచుమించు ఒక 4 నెలలైంది ఇల్లు నిర్మాణాలు చేసి ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా రూపాయి బిల్లు ఈరోజు వేయలేదు. ఆ బిల్లు వేయకుండా మేమేదో ఇల్లు ఇచ్చాం, మేమేదో భూములు పెంచాం, మేమేదో చేశామని చెప్పేసి ఈ మంత్రులు అందరూ కలిపి మాట్లాడుతున్నారు కానీ ఏ ఒక్క ప్రజలు కూడా హర్షించట్లేదు. మీరు ఒకసారి ఆలోచించండి, మీరే మాట్లాడుతున్నారు ప్రతిదీ కూడా మేము ఇచ్చాం ఏం ఇవ్వలే. మీరు ప్రజలు క్లియర్గా సిమెంట్ ఇచ్చారు, గజాలు ఇచ్చామంటున్నారు కానీ ఈరోజుకు రూపాయి బిల్లు లేదు.
బిల్లు లేకున్నా ఆ ఇల్లు కట్టకపోతే ఇమీడియట్లీ మీకు క్యాన్సిల్ అంటున్నారు. మరి అది క్యాన్సిల్ అనేటప్పుడు అప్పులు పాలైపోయి ఎక్కడెక్కడ వడ్డీలకు ఓడుకొని ప్రజలేమో ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. మరి వాళ్ళకి బిల్లు చెల్లించలేని పరిస్థితిలో ఈరోజు మీరు ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఏ రోజైనా కరెంట్ ఆగే పరిస్థితి ఉందా? నారా చంద్రబాబు నాయకత్వంలో ఒక్కరోజు కూడా కరెంట్ ఆరే పరిస్థితి ఎప్పుడు లేదు. కానీ ఈరోజు మీరు గంటల తరబడి రోజుల తరబడి కూడా కరెంట్ ఆరిపేసి అదేమో కరెంట్ బిల్ పట్టుకుంటే పేద ప్రజలకేమో కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మీరు ఒకసారి ఆలోచించండి, మీ తాలూకా దుర్మార్గమైన పరిపాలనా విధానం మీరు చూస్తే చెత్త పన్ను. మీరు ఇంటికి హౌస్ ట్యాక్స్ కట్టగలిగితే వాళ్ళేమో 800 900 కడితే మీరు నెలకు 60 రూపాయలు చెప్పడం 12 నెలలకి 720 రూపాయలు అదనంగా మీరు ఆల్రెడీ ఈరోజు మీరు వసూలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రజలకు మీరు ఏదో మభ్యపెట్టి మీరు గెలిచారు. కానీ ఈరోజు మీరు గెలిచిన తర్వాత ప్రజలు ఉద్ధరిస్తామని మాట్లాడి ఈరోజు ఉద్ధరించేది ఇదేనా? కరెంటు బిల్లు పెరిగిపోయి ఒక కార్డులో ఉన్న వాళ్ళేమో మీరు వికలాంగుణ్ణు ఒక వృద్ధురాలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే ఒక పెన్షన్ పోతే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళు ఇల్లు అద్దెలకు కడతారు. ఒకసారి మీరు ఆలోచించి వీళ్ళందరికీ న్యాయం చేసే వరకు నారా చంద్రబాబు నాయకత్వంలో మేమందరం. సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ పట్టణంలోని ఆర్వైఎస్ఎస్ సంఘ భవనంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మ, రాష్ట్ర కోశాధికారి కలువాస్ జత గుప్త హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పండుగైన బతుకమ్మ పండుగను ప్రతి ఒక్క మహిళ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఒక్క పూలతో బతుకమ్మను పేర్చి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వైఎస్ఎస్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నాగరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి కవిత, సోలేటి శ్రీలత, నార్ల విజయలక్ష్మి, వనజ, విజయ, మమత తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా ప్రత్తిపడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రాజవరం గ్రామంలో మొన్న జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లో గెలుపొందిన సోమారౌతి సీతారామస్వామి ఆధ్వర్యంలో విజయోత్సవరాలు నిర్వహించారు. ఆయనతో పాటు రౌతులపూడి మండలం జడ్పీటీసీ సభ్యుడు గొలుసిన దివానం, రౌతులపూడి మండలం ఎంపీపీ గంటిమల రాజ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ రాజాసూర్రెడ్డి, తిరుమల రాయలు, ఎస్ పైడిపాల సర్పంచ్ జీగిరెడ్డి సత్యబాబు, రౌతులపూడి మండలం వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ జీగిరెడ్డి శ్రీను, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో జడ్పీటీసీ సభ్యుడు గొలుచిన దవానం, రాజవరం ఎంపీటీసీ సభ్యుడు సోమరౌతు సీతారామస్వామి, వైస్ ఎంపీపీ రాజా సూర్యారెడ్డి, తిరుమల రాయుడు మాట్లాడారు.
జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికల్లోని అఖండమైన మెజార్టీతో ఈ మండలంలోని మంచి మెజార్టీతో చేరడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మండల పరిషత్కి మన సామరూపు సీతారాం స్వామి గారు ఇక్కడ ఎన్నికవడం జరిగింది. ఎంపీడీసీగా మండలంలోని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం, గౌరవ సాధన సభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి మీద ఉన్న అభిమానంతో మమ్మల్ని జడ్పీడీసీగా అలాగే ఎంపీడీసీగా సీతారాం స్వామి గారిని అలాగే మన మండల అధ్యక్షురాలుగా గంటిమల్ల రాజలక్ష్మి గారిని గెలిపించడం జరిగింది. గెలిపించిన యావత్ మంది ప్రజానీకానికి, ఈ మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే గౌరవ సర్పంచులకు, మాతో పాటు గెలిచిన ఎంపీడీసీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గౌరవ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఈ ప్రజలందరికీ కూడా, మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చి కల్పించినందుకు వారు కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అని చెప్పేసి రాజవరం గ్రామంలో ఎంపీటీసీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జడ్పీటీసీ గారు కొన్ని చిన్నదవాణి గారు, ఎంపీపీ రాజలక్ష్మి గారి సహకారంతో మండల అభివృద్ధికి మా వంతు కృషి చేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ సమావేశంగా మీ అందరికీ తెలుపుతున్నాను. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని తమిళసేని కలిసి వినతి పత్రం అందజేసిన అఖిలపక్షం మరియు యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్. గుంటూరు జిల్లా పెదుకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం బయ్యవరం గ్రామంలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సంఘం నాయకుడు మరియు వార్డు మెంబర్లు కోనంగి గురునాథం తల్లి కోనంగి పేరమ్మ అకాల మరణంతో మరణించినందున స్థానిక శాసనసభ్యులు నంబూరు శంకర్రావు శనివారం రాత్రి తన నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురునాథం కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు, నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు వెంకట్రావు, కడియం రామారావు, కడియం పుల్లారావు, చందు నాగేశ్వరరావు, తోటా పుల్లారావు, ఎంపీపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ పగడాల శ్రీనివాసరావు తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వస్తున్నారు సార్, లోపల ఎవరు
గవర్నమెంట్ స్కూల్ ఎస్సీ కాలనీ ఇప్పుడు ఇదే పోయిన స్కూల్కు ఎన్మిటి స్కూల్ ఎస్సీ కాలనీకి సపరేట్ ఓసీలు బీసీలు అందరు సపరేట్ హై స్కూలే కదా హై స్కూల్ ఎన్మిటి స్కూల్ ఎస్సీ